యెహోవానీ నామమో ఎంతో బలమైనది ఎంతో ఘనమైనది ఆ ఎంతో ఘనమైనది యెహోవానీ నామమో మోషే ఇలాంటి జ్ఞాపక కోరికలు అవసరమా? జ్ఞాపకం చేసుకోమని బయట చెప్తున్నారు. దీని ద్వారా చాలా మంది సేవకులు దీన్ని బ్లడ్ రిజెక్ట్ చేసి ఆత్మీయులను ధరించారు. వాళ్ళు చేసారంటే దానికి మంచి అర్థము భావం, ఎందుకంటే భారతదేశ సాంప్రదాయంలో జ్ఞాపకార్థ కూడికలను దినంలాగా చేస్తారు, ఆచారాలతో చేస్తారు, వాక్యానికి వ్యతిరేకమైన విషయాలతో చేస్తారు. అందుకు భక్తులు ఏం చేశారంటే వద్దు అసలు ఆ కార్యక్రమాన్ని ఎత్తేద్దాం అని ఒకసారి ఆ కార్యక్రమం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిన ముగించేస్తారు. ఇంకా చాలా మంది చేయరు. ప్లస్ మనం కూడా దాన్ని చాలా సపోర్ట్ చేస్తాం. మనం ఏమాత్రం ఇక్కడ ఆచారం శరీరం లోకం పనిచేస్తే ఇదంతా కూడా దేవుడికి అవమానిస్తాం. ఇక్కడ మనుషుని కనపరచడం కాదు, మనుషుని మయపరచడం కాదు, కానీ మనుషుని నీతి మందులైన ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని ఒక ప్రేరణ పొందుతారు. దాని కొరకే ఈ ప్రయాసం అంతా బైబిల్ చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఒక మాట చెప్తుంది, దేవుడే జ్ఞాపకం చేసుకున్నప్పుడు మానవుడు ఎందుకు చేసుకోకూడదు? రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 34 వచనం, వాని చేతిలో నుండి బుద్ధిగా తీసివేయక నేను కోరుకునిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించిన కనుక దావీదును జ్ఞాపకం చేసుకుని అతని దినములన్నీ అతన్ని అధికారిగా ఉండడం ఎత్తును. దావీదును జ్ఞాపకం చేస్తుంది. రెండవ రాజు 2వ గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనం, అయినను అందరు తీసుకుని అయినా యెహోవా సదాకాలం తన సేవకులకు దావీదునకు అతని కుమారులకు దీపము విడుదల మాట ఇచ్చి ఉండేది కనుక అతని జ్ఞాపకము చేత యూదాను నశింపజేయుటకు ఆయనకు మనస్సు లేకపోయాను. ఎవరు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు? దేవుడు దావీదును జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలు యొక్క గోత్రాన్ని సొలొమోను దావీదు యొక్క సంతానానికి ఉంచాడు. అంటే ఒక నీతిమంతుడిని ఒక భక్తిపరుడిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాను, అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతును భక్తుల్ని జ్ఞాపకం చేసుకోండి. మనం మర్చిపోకూడదు, మనం జ్ఞాపకం చేసుకో. వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ విశ్వాసం, వాళ్ళు అడుగుతున్నాడు, వాళ్ళ విలువలు, అంత నా యొక్క విలువలు పటం మీదకి వచ్చాయి. మీకు ఆల్రెడీ వాట్సాప్ ప్రెసెంట్ చేస్తే మీరు చూసుకుంటారు.
మనము ఇలా జ్ఞాపకం చేసుకోవటం అనేది దైవిక ప్రేరణ వాక్య క్రమము అని నేను చెప్తాను. ఒకసారి మీరు చెప్తారు, చెప్పే చెప్తారా? సో మనము దేవుడు చెప్పాము కొంచెం, వాక్యంలో కొంచెం మీకు ఒక మాట చెప్తున్నా. ఇక్కడ దాకా వచ్చినాక మనం దేవుని వాక్యాన్ని అంటే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుని వెళ్ళాలి. మనము కాలక్షేపం కొరకు ఎంత కష్టపడదా, దొరకడం నుంచి చాలా కష్టపడవచ్చు, రకరకాల ప్రాంతాల నుంచి గుంటూరు సరౌండింగ్స్ నుంచి చాలా ప్రయాసపడచ్చు, బయట రోజు వాతావరణం కూడా కొంచెం ఇబ్బందిగా ఉండి కూడా వచ్చాను. సో నేను నిశ్చితంగా మంచి మాట దేవుడికి మాట్లాడుతుంటే మనము వచ్చిన దాన్ని వెళ్ళటం కాదు, వచ్చి ఖాళీగా వెళ్ళిపోవటం కాదు. దేవుడు ఈ నీతి మంతుని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనము ఏం పొందుకోవచ్చు అనే మాటలు క్లుప్తంగా ఒకటి రెండు విషయం. ఎవరో లేకపోయినా నేను చెప్పమంటారు, ఎవరో లేకపోయినా ఎవరు లేకపోయినా ఏమీ లేకపోయినా ఎలా చెప్పదు ఎలా అభివృద్ధి చెందవచ్చు? దావీదు జీవితం నుంచి ఈ పాఠం నుంచి దావీదుకి సపోర్ట్ లేదు అది దేవుడు ద్వారా ఎలా సహాయం చేశారు, ఏం సపోర్ట్ లేదు అని ఎందుకు అంటారు కదా అన్నా వాక్య పూర్తిలో అండి. 16వ అధ్యాయం మొదటి సమయాలు గ్రంథము 16వ అధ్యాయము 11 నుంచి 12 మొదటి సమయాలు గ్రంథము 16వ అధ్యాయం 11 నుంచి 16 కుమారుడు అందరు ఇక్కడ ఉన్నారా అని అడుగుగా అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాల్చున్నాడని చెప్పాను. అందుకు సమయం నీవు వాణిని పిలువనంపించుము, అక్కడిక్కడికి వచ్చే వరకు అక్కడిక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందని యెషయాతో చెప్పగా అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చాను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునే ఉండేను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు నేను చెప్పినవాడు చెప్పాను అతడు రాగానే మాట్లాడు పర్వాలేదు అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. దావీదు కుటుంబం చేత నిర్లక్ష్యం చేయబడ్డాడు. సహజంగా మనకి విలియం కేరీ అనే భక్తుడు ఏమన్నాడంటే, ఈ ప్రపంచం అంతా వ్యతిరేకమైన నా భార్య నాతో ఉంటే నేను ఎంత సేవ అయినా చేస్తాను, విత్ ఫ్యామిలీ సపోర్ట్. కుటుంబం పరిస్థితులు బాగా లేకపోతే ఎంత కష్టమో, మనందరూ పాట అంటాం అందుకున్న సపోర్ట్ లేదు మా ఫ్యామిలీతో. నేను జస్ట్ గాడ్స్ రేమ్ లోతు వాక్యపు లోతుల్లోకి వెళ్ళకుండా ఓవరాల్ మెడిటేషన్ అంటారు, జస్ట్ పై పైనే నేను చెప్పి వదిలేస్తున్నాను. చాలాసార్లు నాకు సపోర్ట్ లేదు, నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు, నాకు భార్య సపోర్ట్ లేదు, నాకు తల్లిదండ్రుల సపోర్ట్ లేదు, నాకు అన్నదమ్ముల సపోర్ట్ లేదు, నేను ఎలా అనుభవగలను, నేను ఎలా నిలబడాలి, నేను ఎలా బ్రతకాలి, నేను ఎలాగైనా జీవించాలి, నా లైఫ్ని ఎలా సెటిల్ చేసుకోవాలి, సెటిల్ ఇన్ మై లైఫ్ అని ఒక ఒక బలమైన కారణాన్ని మనసులో పెట్టుకొని చాలా మంది బలహీనంగా బ్రతుకుతూ ఉంటారు. నేను ఒక మాట చెప్తాను మీకు, అందరికి వాక్యాలు తెలుస్తున్నప్పుడు చాలా ఆత్మీయంగా మంచి అనుభవం. ఒక మాట చెప్తే 100 మాటలు ధ్యానం చేయగలిగినట్టు మీరు ఉన్నారు. సో అందుకే నేను ఎక్కువ చెప్పను, విషయం చెప్తున్నాను, అక్కడ బాగా విషయం చెప్తాను సమయం పెట్టి. దావీదుకి తల్లిదండ్రులు వదిలేశారు, ఎందుకంటే సార్ అందరికి ఇట్లా ఫంక్షన్ జరుగుతుంటే అభిషేక కూటం అంటారు దాన్ని, ఏ కూటం వచ్చారు ఇంట్లో అభిషేక కూటం జరుగుతుంటే అందరూ వచ్చేస్తే ఒక్కడే రా ఎవరు మన చెప్పడు ఎవరు దావీదు. సమయం కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు, దేవుడు ఇంటికి వెళ్ళు అక్కడ నేను కోరుకున్నాడు ఉంటాడు అని చెప్పి పంపించాడు. ఏడేమో యశ్వ కుమారులందరూ వలసన వచ్చారు. సమయంలో కూడా పెద్దలు చూసి ఇంతనే కాదు బాగా ఎత్తుగా ఉన్నాడు ఇంతనే ఏంటాడు అనుకున్నాడు. 2 మంది చూసి ఇద్దరే అనుకున్నాడు. 3 ప్రతి ఒక్కరితో నేను కోరుకోలేదు, నేను కోరుకోలేదు, నేను కోరుకోలేదు,
నువ్వు 10 రూపాయలు చూడొద్దు, నేను కోరుకోలేదు అని చెప్తున్నాను. మరి అందరూ అయిపోయారు. దేవుడేమో ఒక వ్యక్తి ఉన్నాడు అని పంపించాడు. ఇప్పుడు యెషయాతో సమూయేలు ప్రవక్తని వీళ్ళేనని పిల్లలు ఇక ఉన్నారా అంటే సెకండ్ పదం చెప్పాడు. ఏ పదం? అనసారి వారు. ఆ మాట అంటే ఆ మాట గట్టిగానండి, ఇంకొంచెం గట్టిగానండి, ఇంకా గట్టిగానండి, కడసారి ఏంటి అడుగు దీనికి ఒక కడసారి వారు అంటే కడసారి వారు అందరికంటే లాస్ట్ లీస్ట్ అవసరం లేని వాడు, విలువ లేని వాడు, ఇంట్లో అవసరం, ఇంట్లో కార్యక్రమానికి కూడా అవసరం లేని వాడు, ఇంట్లో అందరూ ఫంక్షన్ చేసుకుంటే నువ్వు వెళ్ళి బదిలీ లేని పంపబడినవాడు, నువ్వు అడిగిన లేదని పంపబడినవాడు. ఎవడంటాడు? అతన్ని తీసుకురా. అతడు వచ్చేదాకా నేను కూర్చుంటా. గట్టిగా చెప్పండి. ఒక ప్రవక్త ఒక గొర్రెలు కాసుకున్న పిల్లలోడు వచ్చేలా కూర్చున్నాడు. మీకు ఒక మాట చెప్తాను, ఇందు మూలంగా మీకు తెలియజేయలేమనగా, మీ త్వరగాటి ప్రశ్నకు వెళ్ళదు. నా దేవుడు లేదని, నా ఫ్యామిలీ సపోర్ట్ లేదు, నేను టెన్షన్ పడద్దు, టెన్షన్ ఫ్రీగా ఉందమ్మా, అదే తలచుకోదు, అదే ఆలోచించదు, తల్లిని చూసి ఏడవదు, భార్యను చూసి బాధపడద్దు, అన్నలను చూసి వ్యసనపడదు. దేవుడు ఉన్నాడు. ఆమెన్ చెప్పండి. కుటుంబము సపోర్ట్ లేదు, ఎవరు సపోర్ట్ ఉంది? గట్టిగా చెప్తారు. మరి ఇక మీదట, ఇక మీదట భవిష్యత్తులో ఎవరు కూడా ఎవరి మీద నిందయ్య. ఆమెన్. నేను చెప్పిన మాట చెప్పండి. ఈ రోజు నుంచి నేను త్వరగా ముగించాలి కదా, అందుకని ముగింపు మాటలు చెప్తున్నాను. చెప్పండి. ఈ రోజు నుంచి గట్టిగా చెప్పండి. ఈ రోజు నుంచి నా జీవితంలో తల్లిదండ్రుల మీద కానీ, భార్య భర్తలు ఒకరొకరి మీద కానీ, అన్నదమ్ముల మీద కానీ, పిల్లల మీద కానీ నేను ఎప్పటికీ నిందలేను. దేవుడు గొప్పవాడు, దేవుడు దీవిస్తాడు, దావీదు వలె దీవిస్తాడు. ఇస్ ద ప్రాఫసీ ఫర్ ఎవ్రీబడి. దేవుడు అందరికీ దావీదుకే కాదు, దేవుడు అందరికీ, నాన్నగారికి, మనకి, అందరికి. నాన్నగారు గురించి ఆలోచిస్తే భయం వేసి నేను ఆయన దాకా ఒకరోజు కూడా సేవ చేయడానికి వస్తాను. వాక్ మీద సంవత్సరంలోపు భార్యను కోరుకోండి. తర్వాత మళ్ళా పెద్దల యొక్క నిర్ణయం చొప్పున వివాహం జరగడం, కొద్ది సంవత్సరాల్లోపే మళ్ళా ఆమెకి మానసిక రోగం, అడుగడుగున హింసలే. అందుకని ఆయన గురించి ఒక మాట రాశారు, నిందలు, అవమానాలు, శ్రమలు చెప్పుకోలేని ఎన్నో బాధలు అన్నదినం అడుగడుగున ఎదురైనా నీ మనస్సాక్షిని చంపుకోలేదు, నీ విశ్వాసాన్ని అమ్ముకోలేదు, నీ రంగు మార్చలేదు, నీ రాగాలు. బ్రదర్ చెప్పారు, బాగున్న భార్యకే విడాకులు ఇవ్వమంటారు. బాగున్న భార్యని పిలిచి ఇంకెందుకు 10 సంవత్సరాలు అయిపోయింది, ఏం ఇబ్బంది ఏం లేదు, నీ దారిని చూసుకుంటా, దాన్ని నేను చూసుకుంటాను. ఈ రోజు మానసిక రోగిని బాధ్యతగా చూడలేదు, ప్రేమగా చూసేది. ఏదో చేసుకున్నాం తప్పదే అని చూడలేదు. నేను నాన్నగారితో చెప్పుకున్నా, నువ్వు ఎందుకు నీ బాధలు పడతావు, దేవుడి ఆశీర్వదించాడు, నీకేం తప్పుపోయింది, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా, ఆయన కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తాను, నేను చూసుకుంటాను, నువ్వు ప్రశాంతికి ఇక్కడ ఉన్నట్టే. ఆయన ఏమన్నాడంటే, అయ్యా నా స్వార్థం నేను చూసుకొని నేను ఇక్కడ ఎట్లా ఉండగలను, అక్కడ అమ్మక్కతే ఉంది, అమ్మ మైండ్ లేదు కదా, నేను ఉంటేనే కదా అంతోడు, ఆమె కోసం నేను ఎవరితో బ్రతకదయ్యా, ఆమె కోసం ఈయన తన సుఖాన్ని, తన సౌఖ్యాన్ని, తన అవకాశాన్ని ప్రాణాలకు తెగించి భార్యను ప్రేమించాడు. దిస్ ఇస్ ద టెస్టిమోనీ ఆఫ్ మై ఫాదర్, ఇస్ ఇట్ నాట్ యువర్ ప్రేమ? ఇది దేవుడు నీతో మాట్లాడే మాట. హౌ ఇస్ అవర్ బాండింగ్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ?
మన కుటుంబంలో మన బంధాలు ఏర్పడతాయి. చదువుకొచ్చింది 80 సంవత్సరాల్లో ఒక హైందవ స్త్రీ పాట పడుతుంటే నాకు ఆ మాట గుండెలో అంటే గుర్తులేదు. ఆమె ఆయన దాదాపు 80 దాకా ఉన్న వృద్ధాప్యం, ఆమె కూడా వృద్ధాప్యం. అంటే రామ 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 ఈ దరిద్రం నిలిచుకోలేకపోతున్నా, ఏదో సమాజం కోసం బతుకుతున్నా, భార్య భర్తలకు ఎందుకు సమాజం కోసం అన్ని విధవరాలు అంటారేమో అందుకోసం బ్రతుకుతున్నా. మంచంలో నుంచి లేవలేడు ఆమెని కర్రతో, ఆమె పట్టాలంటే కర్ర ఇస్తే కొడతాడు, మళ్ళా ఆ కర్ర ఆమెదిస్తేనే లేచేది, లేకపోతే లేకపోతే అయినా మంచం నుండి అంటాడు నా కిడాకుని అంటాడు. నేనంటే నీరాదమ్మా అంట, మంచంలో పడ్డాడు కదా ఈరాదా ఏమైంది అంటే ఆమె నవ్వుకుంటాం సంగతి నాకు వినబడను. నీ గొర్రెల కాపురులు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడు చేసి ఉండలేదు, వారు కర్మీరులు ఉన్నంతకాలం వారు ఏదియో పోగొచ్చుకొనలేదు. నీ పని వారికి నీవు అడిగిన ఎడలా వారు అలాగే చెప్పుదురు. కాబట్టి నా పని వారికి దయచుకు శుభదినమున మేము వచ్చిదివి కదా, నీకు ఇష్టం వచ్చినట్టు నీ దాసులకు నీ కుమారుడైన దావీదులకు ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియచేసి కూర్చుండగా నాబాలు దావీదు ఎవరు, యెషయా కుమారుడు ఎవరు, తమ యజమానులు విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు, నేను సంపాదించుకొని అందరు చదవాలి, నేను సంపాదించుకొని అన్న ప్రాణములను నా గొర్రెల వచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగైన వారికి ఇస్తున్నా. నేను దీనికి ఏం పేరు పెట్టుకున్నానంటే దాని అంటే నాకు అన్న పానాలు, నాకు అన్న పాన. నేను అడవిలో ఉన్నాను, నా వాళ్ళ దగ్గర తన పని వారిని పంపించారు, మీకు చాలా మేలు చేస్తాం, అడవిలో మీ గొర్రెలకి ఏ కీడు రాకుండా చేస్తాం, ఒక్క గొర్రె కూడా మీరు కోల్పోలేదు, మేమే కాపాడాం, కావాలంటే ఇచ్చి నీ పని వారిని అడుగు. ఇప్పుడు మీ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, మాకు ఆకలి అవుతుంది, కొంచెం అన్నం కొంచెం నీళ్ళు పట్టచ్చు. నా వారు ఎవడు దాడు కుమారుడు ఎవడు, వాడికి నేను నిలబెట్టాలి, నా పని వారికి నా పిల్లలకి నేను చేసుకున్నది వాడికి నిలబెట్టాలి, నేను పెట్టను నేను పెట్టను. అన్నము లేని స్థితి, నీళ్లు లేని స్థితి దోపి దొరను ఇచ్చాడు. ఇట్స్ టూ మచ్, ఇట్స్ టూ మచ్ పోవచ్చు. దరిద్రం అంటే ఇంత దరిద్రం ఎవరుకుంటుంది, దరిద్రాలు ఉంటాయి కానీ తింటానికి తిండి తాగటానికి నీళ్లు లేని పరిస్థితి, అడిగిన ఉండే పరిస్థితి, ఎక్కడికైనా ఏంటి అడుగుతుంటాయా, నా పని వాడు ఆకలితో
ఆర్థిక సమస్య. ఆకలితో ఉన్న వ్యక్తి, ఆర్థిక స్థితిలో ఉన్న వ్యక్తి, అడవిలో ఉన్న వ్యక్తి 70 సంవత్సరాలు బ్రహ్మాండంగా బ్రతికాడు. గట్టిగా చెప్పండి, దావీదు మహారాజు అన్నారు. దావీదు మహారాజు, చిన్నరాజు కాదు, మహారాజు. ఒక పేదవాడు మహారాజు, ఆకలి రుచి తెలిసినవాడు మహారాజు, కనీసం తాగడానికి అడిగిన నీళ్లు కూడా దొరకని వాడు మహారాజు. దేవుడు దీవిస్తాను అంటారు. ఆమె అంటే, మీరు నాకు డబ్బు లేదు, నాకు తిండి లేదు, నాకు వస్తాను మంచి బట్టలు ఉన్నాయా, అసలు మంచి బట్టలు ఉన్నాయా, మంచి బట్టలు లేదు, అసలు మనం ఫీల్ అవుతాం, ఒకసారి చర్చిలు కూడా కదా, చర్చి వస్తా వస్తా ఆగిపోయింది. దొరకండి భర్త వచ్చాడు, భార్య రాలేదు. ఆ బ్రదర్ని అడిగాడు, ఏం బ్రదర్ మీరు వచ్చిన సిస్టర్ రాలేదు అని అంటే, నేను ఇక్కడ రానన్నా, నేను ఆ చర్చి రానని చెప్పిందన్నా అని. అదేంటి ఏమన్నా ఇక్కడ జరిగిన పొరపాటు, ఎందుకు రాదంటే ఆ చర్చికి వాళ్ళందరికీ మంచి చీరలు ఉన్నాయి, నాకు అసలు మంచి చీరలు కొన్నా నేను ఎంత వస్తాను, ఏమి లేక రావటం లేదు, మంచి చీరలు మంచి బట్ట. ఈ కార్యక్రమానికి కూడా నాకు మంచి బట్టలు లేవు, కానీ మంచి బట్ట మా నేను అనుకున్నాను. నా బట్టలు ఎవరికి కావాలి, నా బట్టలు ఎవరికి కావాలి, దేవుడు వాట్స్ వాట్స్ ఏమన్నా వాడు, దేవుడు వాడు కదా. నేను ఏమి వేసుకున్నా మీకు నయా పైసా రాకుండా అని చెప్పండి. నేను దేవుడి వద్ద మనం తీసుకొస్తే మీ జీవితాన్ని మారిపో, లైఫ్ చేంజింగ్. సో రెండవ సమస్య ఏంటంటే, ఆర్థిక ఇబ్బందులు నేను పెరిగిపోతాను. దేర్ ఇస్ గ్రేట్ ఫ్యూచర్ ఇన్ గాడ్, దేవుడిలో గొప్ప భవిష్యత్తు ఉంది అన్నమాట. ఓకే, ఏం పడుతుందండి, మీరు సీరియస్గా కూర్చోవద్దు. మీరు అన్నయ్యలాగా తమ్ముళ్ళకి ఫీల్ అవ్వండి, మన ఫ్యామిలీలో మాట్లాడుకుంటామే అలా మాట్లాడుకున్నాం, చెప్పండి దేవునిలో, ఎట్లా చెప్పండి దేవునిలో, డబ్బులు లేకపోయినా, డబ్బులు లేకపోయినా పట్టణం తగ్గండి, డబ్బులు లేకపోయినా పట్టణం, మీరు కూడా ప్లీజ్, డబ్బులు లేకపోయినా దేవునిలో గొప్ప భవిష్యత్తు ఉంది. డబ్బులతో రావాలనుకుంటూ డబ్బులతో పోలేదు అనుకున్నా, దేవునితో వెళ్ళా, దేవుని వాక్యంతో వెళ్ళా, దేవుడు దీవించాడు. డబ్బులు ఎవరు కొట్టుకోవాలి, మన తగాదాలు ఏ తగాదాలు, మన గొడవలంటే ఏ గొడవ, మన బాధలంటే ఏ బాధలు, మన వ్యసనాలంటే ఏ వ్యసనాలు, మన ఎడబాట్లంటే ఏ ఎడబాట్లు. ఎవరో పెద్ద మరి నాయకుడు చెప్పారు, మానవ బంధాలన్నీ ఆర్థిక బంధాలే, మానవ బంధాలన్నీ ఆర్థిక బంధాలే. అంత సెల్ఫిష్, చిన్న చేప పెద్ద చేపని నేలంలో ఈదుకుంటూ అడిగిందంట. మరి మన ఫిష్లన్నీ నేలంలో ఉంటే మానవులు మాత్రం నేలలో బతకలేక ఒడ్డును బతుకుతున్నారు ఎందుకు, మనం ఎందుకు ఒడ్డున ఉండలేకపోతున్నాం, వాళ్ళు ఎందుకు నేలలో ఉండలేకపోతున్నారని పిల్ల చేప తల్లి చేపని అడిగిందంట. తల్లి చేప చెప్పిందంట, నా మనం భూమి మీద బ్రతకలేము, మనం ఫిష్లు, భూమి మీద సెల్ఫిష్ లేకలు బతుకుతారు, భూమి మీద ఎవరు బ్రతుకుతారు, భూమి మీద బ్రతకాలంటే సెల్ఫిష్లు అవ్వాలి, మనం సెల్ఫిష్ కావు, మనం ఫిష్లు. అట్లనే వాళ్ళు ఫిష్ కాదు, వాళ్ళ నీళ్ళలో కొంత చచ్చిపోతారు, వాళ్ళు సెల్ఫిష్. అందుకు నేను చెప్పనిపిస్తాను ఏమంటే, డబ్బులు ఎవరి దగ్గర కూడా బాగండి, డబ్బులు ఎవరిని కొట్టుకోబోకండి, డబ్బులు ఎవరిని తగాదాలు పెట్టుకోబోకండి, డబ్బులు ఎవరిని ఆత్మహత్య చేసుకోబోకండి, డబ్బులు ఎవరిని మారిపోబోకండి. ఇక్కడ తిండి లేదా మనకు మహారాజు, ఇక్కడ నీళ్ళు లేదా మనకు మహారాజు. దర్పికి అలమటించిపోయి తన దగ్గర ఉన్న సైన్యానికి కొట్టుకుంటారు, బెత్లెహేము వెళ్ళి కొంచెం నీళ్లు చేస్తారా, వాళ్ళు ప్రాణాన్ని తెగించి నీళ్లు తెచ్చి అది కూడా తాగదా, మీరేమి ప్రాణాన్ని తెగించి నీళ్లు తెచ్చినా నేను నా ప్రాణం కోసం నేను నీళ్లు తాగుతానా, నా మనస్సాకి ఒప్పుకోకుండా నేను తాగనని పాలన దప్పిక అయ్యేది చెప్పన్నాడు, సరదాగా నమ్మన్నా కాస్త బెత్తరేమికి వెళ్ళి నీళ్లు తెచ్చి
నాకు ఆ నీళ్ళు అలవాటు, అవి తాగుతాను, అక్కడ గుర్తి అక్కడ పెరిగాం, ఆ నీరు చేస్తాను అంటే మా ప్రాణం అంతా ఇచ్చి తెచ్చారు, కానీ తాగటానికి మనసు అనుకో అది అటువంటి వ్యక్తులు దేవుడు ఒకటి కుటుంబము నేను సపోర్ట్ చేయకపోయినా ధైర్యం, రెండు ఆర్థిక స్థితిగతం నేను సపోర్ట్ చేయకపోయినా నేను ధైర్యం, మూడు ఒక అవగాహన కోసం వీటి నిమిత్తం దాచుకున్నాను. రెండు సమయాలు మొదలు గ్రంథము 19:5 సమయాలు మొదలు గ్రంథము 19:5 అతడు ప్రాణములకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలు అందరికీ గొప్ప రక్షణ కలుగ చేసిన అది నీవే చూచి సంతోషించలేవు కదా. చదవాలి, నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయదు అని మనవి. ఎంత అన్యాయం! మానవుడుకుండే మూడో సమస్యల గురించి మనం మాట్లాడుకుందాం. మొదటి కుటుంబ సమస్య, రెండోది మూడోది శత్రువుత్వ సమస్య. మనకి కొన్ని విషయాలు అర్థమైతే కొంచెం ప్రశాంతంగా బ్రతకవచ్చు, అర్థమైంది అర్థంగా బ్రతకలేదు. భూమి మీద ఉన్న దేవుడిగా వచ్చిన దైవ మానవుడైన యేసయ్యకి శత్రువులు ఉన్నారు. అర్థమైన నమ్మే చెప్పండి, యేసు ప్రభువుకే శత్రువులు ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా లోకము నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని కూడా మనకి ఎవరో ఒకళ్ళు ఉంటారు. ప్రతి దావీదుకు ఒక గొల్యాతు ఉంటాడు, ప్రతి దావీదుకు ఒక ఫిలిష్తీయుడు ఉంటాడు, ప్రతి దావీదుకు ఒక సౌలు ఉంటాడు, ప్రతి దావీదుకు ఒక అబ్షాలోము ఉంటాడు. మనం కాన్సన్ట్రేషన్ అంతా శత్రువు మీద వెళ్ళిపోయి దిగులు పడి చింతపడి వాళ్ళు ఎట్టు కొడతాం వాళ్ళు ఎట్టు చంపుతాం లేదు నేను ఎట్టు కొట్టుకుందాం నేను ఎట్టు చంపుతాం మన లైఫ్ అంతా అక్కడ దీనికాడ పెట్టకూడదు. ప్రాణములను తెగించి గొల్యాతు చంపించాడు, అంటే పోతే దావీదు ప్రాణం పోతుంది, లేదా గొల్యాతు ప్రాణం పోతుంది, ఎవరో కూడా ప్రాణం మాత్రం ఖచ్చితంగా పోతుంది. ప్రాణం ఖచ్చితంగా పోవడం కాదు, ఆయన దేవుడి కొరకు నిలబడ్డాడు. ఒక విషయం చెప్పాలి ఏంటంటే, దావీదుకి గొల్యాతు శత్రు, గొల్యాతు దావీదుని చంపడానికి ప్రయత్నించాడు పిలిస్తే, దావీదుకి సౌలు శత్రు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి, సూర్యచంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి, సూర్యచంద్రుల నాపితివి. యెహోవా